अमरावती रैतुल पादयात्रकु संबंधी दाखल पिटिशन पै आंध्र प्रदेश हाईकोर्टु तीर्पु वेलुवरिंचिंदि। अमरावती रैतुल पादयात्र पै गतंलो कोर्टु इच्चिन आदेशालके कट्टुबडि उंडालनि ताजागा उत्तर्वुलु जारी चेसिंदि। 600 मंदि रैतुलु पादयात्रलो पाल्गोनोच्चनि हाईकोर्टु तेलिपिंदि। ఐడీ కార్డులు ఉన్న వారే పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశించింది। రైతులకు ఐడీ కార్డులు వెంటనే ఇవ్వాలని పోలీసులకు కోర్టు సూచించింది। రైతులు పాదయాత్రను ప్రారంభించుకోవచ్చని తెలిపింది। గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని స్పష్టం చేసింది। రైతుల పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించేలా డీజీపీని అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది। తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణకు సర్వం సిద్ధమైంది। రేపు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది। నిన్న సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది। దీంతో పోలింగ్ కు ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు। నియోజకవర్గంలో 241805 మంది ఓటర్లు ఉన్నారు। ఉప ఎన్నిక కోసం 298 పోలింగ్ బూతులను ఈసీ ఏర్పాటు చేసింది।